అయితే అందరికి నమస్కారం. తిరుపతిలో శ్రీవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, కొండపైన చూడవలసిన ప్రదేశాలు ఈరోజు చూడబోతున్నాం అనమాట. మా కార్ ఇక్కడనే కృష్ణతేజ సర్కిల్ దగ్గర పార్క్ చేసేసినాము. ఇప్పుడు వేరే వెహికల్ తీసుకొని పైనకి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే పైన ఇంకా బాగా జిగ్జాగ్ రోడ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఘాట్ రోడ్స్, అందుకోసం అని చెప్పేసి డిస్క్ చేయట్లేదు. మా ఆయన కూడా ఫ్రీగా ఉండాలని చెప్పేసి వేరే వెహికల్ తీసుకొని అవన్నీ చూడబోతున్నాం అనమాట. అందులో ఆకాశగంగ ఒకటి, పాప నాశనం ఒకటి, ఇంకోటి శిల్ప తోరణము, ఇట్లా ఒక 5-6 ఉంటాయి. వాళ్ళు సుమో వాళ్ళు తీసుకెళ్ళి చూపెట్టి మళ్ళీ తీసుకొస్తారనమాట. దానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏందనేది చూద్దాము. టిఫిన్ చేసి బయలుదేరదామని చెప్పేసి శ్రీనివాసం రెస్టారెంట్ దగ్గర ఆగినాము, ఏమన్నా టిఫిన్స్ దొరుకుతాయేమో అనేసి. ఇక్కడ పూరి అంట, చోలాపూర్ పూరి, పానీపూరి లాగా మస్తు పెద్దగా ఉంది. ఒకటే ఇచ్చిండ్రు మా ఆయనకి. ఇట్లా డిఫరెంట్ టేస్ట్లు అంటే బాగా ఇష్టం కదా. కర్రీ కూడా పన్నీర్ కర్రీ లాగా ఉందట. ఒకటే పూరి కడుపు నిండుతుందా నిండదా మరి కాదు. ఇక మామయ్య కూడా పూరి చెప్పిండు. మా అత్తమ్మ మాత్రం ఎటుపోయినా వడను వదిలిపెట్టదు అస్సలే. మిల్కమ్మ దోశ, ఆప్లేన్ దోశ బాగుంది. బాబు టేస్ట్ ఎట్లుంది? చాలా బాగుంది. పానీపూరి పూరి కొండ మీద ఏదిన్నా మిరియాలేనట. మా అత్తమ్మకి అక్కడక్కడ మిరియాలు తగులుతూ ఉన్నాయట, కానీ ఆరోగ్యం చాలా మంచిది. బాబా ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి, బిల్లు ఎంత అయింది కొంచెం చెప్తావా? బయట తింటే మంచిగా అనిపించలేదు. గదే అన్నదాన సత్రం పోయి తింటేనే మంచిగా ఉండు. ఒక పూరికి 105 రూపాయలట, ఒకటే పూరి వేసిళ్ళు. అదుతి ఏం చెప్పుకోవతలేదుపా. బిల్లు మొత్తం ఎంత చెప్పరాదు, ఎన్ని ప్లేట్లు తిన్నావు, ఎంత అయింది బిల్లు? బిల్లు మొత్తం 7 ప్లేట్లు తిన్నామా? 7 ప్లేట్లు అది 1, 2, 3, 4, 5, 6 ఉన్నాము. 7 ప్లేట్లు తిన్నాము. 630 రూపాయలు బిల్ అయింది. లంచ్ చేసినంత బిల్ అయింది. అయింది ఏం చేస్తాం మరి. ఇక కాలం గట్ల ఉన్నది, కాలమే మారింది. కానీ ఇప్పుడు బ్యాంక్ ఎంత అడుగుతారో, మన కార్ తీసుకోవాలి మా బాబు మరి. అద్దు ఎట్లయినా మంచితే మనం మన కార్ అద్దు, వేరేదే తీసుకొని పోదాం. ఎందుకంటే నాకు నడుపుడు కష్టం అనిపిస్తుంది, మళ్ళీ తాకితే పెట్టి ఇబ్బంది. కాదు వేరే కార్లో పోతే నీకు వామిటింగ్స్ అవుతాయి కదా మరి. వామిటింగ్ అయినా మంచిది, 2 సార్లు అక్కినా మంచిది. కానీ ఇప్పుడు బాగానే తిన్నా కదా. ఇక అయినా అమ్మో కక్కితే మళ్ళీ బాధ అనిపిస్తుంది. ఇంత పెట్టి తిన్నా, అయ్యో ఇప్పుడు ఎట్లరో గత. ఇప్పుడు చాయ్కి 15 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. ఏదైనా 10 రూపీస్ ఉంటే 15 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కూడా. రేట్లు ఒక 5 రూపీస్ ఎక్కువనే తీసుకుంటా ఉన్నారు ఏమన్నా ప్యాకెట్స్ మీద, చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా. ఇక ఇప్పుడు జీప్ మాట్లాడుకోవాలి, ఎంత మరి ఎట్లా అందరితో పాటు పోతే ఎట్లుంటుంది, మనం సపరేట్ పోతే ఎట్లుంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. మా ఆయన చేతిలో పైసలు ఒడిచినట్టున్నాయి. మళ్ళీ ఏటీఎం దగ్గరికి పోయిండు. తాపుకో 10,000 తీస్తాండు, కరిసి ఎత్తాండు, ఒడుస్తానే. అయితే చేతిలో పైసలు ఉంచుకుంటాను, ఒక్కో దగ్గర డబ్బున ఫోన్పే లేకపోతే అని చెప్పేసి. ఇక్కడైతే ఉన్నాయి శ్రీశైలంలో పెట్రోల్ బంక్ దగ్గర, అసలు ఫోన్పే లేకుండా అనమాట పైసలు తీసుకున్నారు. అయితే సడన్గా ఏదైనా ఫోన్పే పని చేయకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చేతిలో పైసలు ఉంచుకుంటా ఉన్నాం. అసలే ఇక రాజ్యం కాదు రాజ్యం వచ్చినాం కదా అని చెప్పేసి. శ్రీవారి పాదాలకు వెళ్ళేటప్పుడు రూట్ మొత్తం జిగ్జాగ్లో బాగా ఎత్తులో ఉన్నాయి. ఇంకో డ్రైవర్లు పెద్ద సాహసం చేసినట్టే ఎదురుగా వస్తున్న వెహికల్ వస్తున్నప్పుడు ఎక్కడ ఎంత వంపున్నా సరే ఈ వెహికల్ ఆపాల్సిందే. మస్తు క్రిటికల్ పొజిషన్లో కూడా డ్రైవర్లను మెచ్చుకోవచ్చు. ఇంకో ఇన్ని వ్యాన్స్ ఆగి ఉన్నాయి. మేము టాటా సుమో మాట్లాడుకున్నాము. అయితే సింగిల్ సింగిల్గా ఫ్యామిలీస్ అందరు కలిపి తీసుకుంటేనేమో, మనం అందరు కలిపి అందరితో పాటు తీసుకుంటేనేమో 250 రూపాయలు మనిషికి. అయితే మేము మా ఫ్యామిలీ ఒక్కరికే మాట్లాడుకున్నాం అనమాట. 1600 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. 2000 అన్నారు, కాకపోతే మేము 1600కి మాట్లాడుకున్నాం అనమాట. అదంతే అవుతుంది, ఇదంతే అవుతుంది, పిల్లలకు కూడా హాఫ్ టికెట్ అట, అది అక్కడ వరకే వస్తుందని చెప్పేసి అట్లా మాట్లాడుకున్నాం. 1600కి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం, ఈ 6 చూపిస్తారు మనకి. అక్కడ పార్క్ చేసేసారు. ఇప్పుడు శ్రీవారి పాదాలు పైనకి వెళ్తా ఉన్నాము. చాలా మంది జనాలు ఉన్నారు. ఒకవేళ మనం అందరితో పాటు వస్తే వాళ్ళు వచ్చే వరకు మనం ఆగాలి. మనం ఫ్యామిలీతోనే ఇట్లా సింగిల్గా వచ్చేస్తే మనం చూడంగానే విజిట్ చేయగానే మనం ఇంకోటి చూడడానికి వెళ్ళిపోవచ్చు. పిల్లలు కూడా ఉన్నారు, అత్తమ్మ మామయ్య కూడా ఇబ్బంది పడద్దని చెప్పేసి ఇట్లా సింగిల్గా మా ఫ్యామిలీ మట్టుకే మాట్లాడుకున్నాం అనమాట. కారు దారిలో బొమ్మల షాపులు బాగానే ఉన్నాయి. పైకి నడుస్తూ ఉన్నాం. ఇక్కడ కొబ్బరికాయకు 50 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. పైన పెద్ద లైనే ఉన్నది. ఆడవాళ్ళకి దారిలో బొట్టు పెడతా ఉన్నారు. 50 రూపాయలు ఇస్తే 6 గురికి
ఆడవాళ్ళకి ఒకలాగా అబ్బాయిలకు ఒకలాగా పెడతారట. శ్రీవారి పాదాల గోపురం కనబడతా ఉన్నది. మనకు పైన శ్రీవారి పాదాలు ఉంటాయి, దేవుడు ఇక్కడనే ఫస్ట్ అడుగు పెట్టిండు అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటారు. అది తెలిసిన స్టోరీ. జనాలు మాత్రం ఫుల్ రష్ ఉన్నారు. చుట్టూ మనం అడవిని చూడొచ్చు. పైనుంచి మొత్తం పైన ఉన్నామన్నమాట మనం. ఇప్పుడు మన శ్రీవారి టెంపుల్ కన్నా కూడా ఇది పైన, కొండ పైన కదా, కింద వ్యూ అంతా అడవి. ఇక్కడ బొంగరాలు ఉన్నాయి 50 రూపాయల కొట్టట. మిల్క్ ఎక్కి కన్న ఎక్కి తీసుకున్నాము, 50 రూపీస్ కొట్టట. శనుగు జున్ను కూడా తీసుకుంటా ఉన్నాము, మొత్తం 4. శ్రీవారి పాదాల దగ్గర ఇక్కడ అడవిలాగా పెద్ద పెద్ద పొడవైన చెట్లు ఉంటాయి. మస్తు ఉంటుంది లొకేషన్ ఫొటోస్ దిగడానికి. అట్లా ఇది వ్యూ అంతా. తిరిగి టాటా సుమో దగ్గరికి వచ్చినాము. శ్రీవారి పాదాల నుంచి నెక్స్ట్ వెంటనే శిలాతోరణం దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ శిలాతోరణము, చక్రతీర్థం రెండు ఒకటే దగ్గర ఉంటాయని చెప్పి పార్కింగ్ చేసేసిండు అనమాట ఆయన టాటా సుమో. ఇక్కడ సహజ సిద్ధంగా శిలలతోని తోరణం ఏర్పడ్డది, ఇది దీన్నే శిలాతోరణం అంటారు. పార్క్ మంచిగా ఉంది. ఇక్కడ కొంచెం ఆగి కొద్దిసేపు టైం స్పెండ్ చేసేలాగా పార్క్ అంతా నీట్నెస్గా బాగుంది. చక్రతీర్థం నడుస్తూ ఉన్నాము. అక్కడ పైన శివాలయం కూడా ఉంటుందట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉన్నది. బాగా కిందికి పోయి మళ్ళీ పైకి ఉన్నాయి అన్నమాట. శివాలయం దగ్గరికి నడవాలంటే కొంచెం ఇబ్బంది. అత్తమ్మ అక్కడనే ఆగిపోయామని చూస్తాను మెల్లగా. మామయ్యనేమో నడువు 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 అంటాడు. మనం చూస్తున్న మాట చక్రతీర్థం, పైన శివాలయం ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇదే శివాలయం. ఇక్కడ గోత్రనామాలతో అర్చన చేయించుకుంటా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ. ఇక్కడ అక్కడ దీపం పెడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, మా అత్తమ్మ పెద్ద సాహసం చేస్తూ ఉన్నది. మా ఆయన ఏదో ఫోటో ఫోస్ కోసం లేపినట్టు నిలబడితే మా అత్తమ్మ కూడా నేనేం తక్కువనా అన్నట్టు ఈ రాయట తిరుగుతా, నిజంగా తిరుగుతా ఉంది. అత్తమ్మ వాళ్ళకి సాహసం అవసరం వచ్చేసేయండి. శిలాతోరణం వరకు వచ్చేసినాము. ఇక్కడ పార్క్ దగ్గర అందరూ ఆగుతూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నది, పచ్చనైన వాతావరణం. ఇంకా ఇక్కడ ఏదో చూడడానికి అనేసి వెళ్తూ ఉన్నాం. ఇటు సైడ్ పార్కులోకి వస్తే అన్నీ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మొత్తం పార్క్లాగా కాకుండా మళ్ళీ మనం మొక్కేలాగా ఇట్లా విగ్రహాలు అన్నీ ఉన్నాయి. భక్తాంజనేయ, శ్రీ ఏకదంత గణపతి, శ్రీ సింహముఖ గణపతి అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ మత్స్యావతారం, శ్రీ కుర్మావతారం, శ్రీ వరాహావతారం, శ్రీ నరసింహావతారం, శ్రీ వామావతారం, శ్రీ పరశురామావతారం, శ్రీ రామావతారం, శ్రీ బలరామావతారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కల్కి అవతారం, దశావతారం. అందరికీ మా ఆయన ఫ్రూటే తీసుకున్నాడు, ఎనర్జీ వేస్ట్ కావద్దని చెప్పేసి. నడవడానికి ఎనర్జీ ఉండాలని ఫ్రూటే తీసుకున్నాడు. ఇక్కడ సవరాలు ఉన్నాయి 300 అట, కొన్ని 200 రేట్లు కూడా ఉన్నాయి. సవరాలు మరి మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. కాకపోతే అత్తమ్మ ఆల్రెడీ తీసుకుంది, అందుకోసం తీసుకుంటాను. అబ్బో ఎనర్జీ వస్తుంది అంటే కాలు నత్తానేట మాకు అన్నయ్యకి. ఫ్రూటీతో ఎనర్జీ వస్తుంది కావచ్చు. తిండి తిన్నాడు కానీ ఫ్రూటీ అయితే కావాలి. నెక్స్ట్ ఆకాశగంగ దగ్గరకు వచ్చేసినాము. కిందికి వెళ్ళాలట. వేణుగోపాల స్వామి టెంపుల్ ఫస్ట్ వస్తుంది మనకు. కాకపోతే అక్కడ ఫుల్ ట్రాఫిక్, అంటే మనుషుల ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఆగిర్రు. కిందికి వెళ్ళి చూసి రమ్మని చెప్పారు. ఇక్కడ ఫోటో తీస్తూ ఉన్నారు. ఫోటోకి 150 అట, గుర్తింపు ఉంటుందని చెప్పేసి మేము కూడా దిగుదాం అనుకుంటున్నాం. కన్నయ్య మిల్కీ వీళ్ళిద్దరిని సపరేట్ ఫోటో కూడా తీస్తాము. ఇది వరకు వచ్చినప్పుడు ఇద్దరు కృష్ణుడి వేషంలో ఉండే ఫోటో తీసుకున్నాము. మా ఆయన మిల్కీకి రాధా ఫోటో తీసుకుందామంటే లేదు, కృష్ణుడే అబ్బాయిలాగానే పెరగాలన్నట్టుగా అట్లా కృష్ణునే తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక ఫోటో, ఇట్లుంటుందట ఫ్రేమ్. మేము వచ్చేసరికి ఆకాశగంగా చూసి వచ్చేసరికి ఇస్తారట.
150 మెట్లు కిందికి దిగాలట. మెట్లు దిగడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పులు వేసుకునే పోతున్నాము. దారిలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ చాలానే ఉన్నాయి. ఇంకా షాప్స్ అయితే ఎక్కడ పడితే అక్కడనే ఉంటా ఉన్నాయి. ఏమైనా కొనుక్కోవడానికి ఆకర్షణీయంగా కనబడుతూనే ఉన్నాయి. అమ్మో, కిందికి చూస్తేనే కొంచెం భయం అవుతా ఉంది. అన్ని స్టెప్స్ దిగాల ఇప్పుడు అనిపిస్తుంది. మా అత్తమ్మ శ్రీశైలం పాతరగంగ మెట్లు 700 దిగినాయి, ఇదో లెక్కనా అంటుంది. 150 మెట్లు నాకు లెక్కనా అంటుంది. కాకపోతే మా ఆయన కర్ర సాయం పట్టుకున్నట్టుగా మా ఆయన సాయం పట్టుకొని దిగుతుంది, మళ్ళీ నేను ఫస్ట్ దిగినా అంటుంది అత్తమ్మ. బామ్మో, ఎక్కడ ఉన్నది, కింద ఉన్నది. మనం మెట్లు దిగుతున్న దారిలో శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం ఉంది, దర్శించుకొని కిందికి వెళ్తా ఉన్నాము. ఇంకా కిందికి అమ్మో బాగానే స్టెప్స్ ఉన్నాయి. ఆకాశగంగ వ్యూ ఇది. అక్కడ వరకు రాళ్ళ మీద ఎక్కి మరీ అక్కడ వాటర్ నెత్తి మీద చల్లుకుంటా ఉన్నారు. కింద కూడా ఇట్లా మొత్తం వాటరే ఉన్నాయి. అక్కడ వాటర్ పడతా ఉన్నాయి. రాళ్ళ నుంచి ఎట్లా వస్తున్నాయి అర్థమైతలేదు. ఆకాశగంగ అంటే అదేనేమో. ఎక్కువ వాటర్ ఉంటే జలపాతం లాగా కనబడుతుంది కావచ్చు, కానీ కొన్ని కొన్ని పడతా ఉన్నాయి. కొన్ని వాటరే ఉన్నాయి, కొన్ని వాటర్ ఇట్లా పడుతూ ఉన్నాయి కిందికి. మా ఆయన కష్టపడి పైకి ఎక్కిండు. ఇట్లాంటి సాహసాలు చేసినట్టు బాగా ఇష్టం, ఎందుకంటే బండలు జారుతా ఉన్నాయి ఒదిక్కు. ఆ పైనకి ఎక్కిన వాళ్ళు కిందికి వాటర్ చల్లుతా ఉన్నారు తల మీద పడాలని చెప్పేసి. మన మీద పోతాడు, పోస్తాడు పోస్తాడు. మా ఆయన ఎక్కడ పోయినా వాటర్ టెస్ట్ చేస్తా ఉన్నాడు. మంచిగా ఉన్నాయా? పైనుంచి వాటర్ పడుతూనే ఉన్నాయి ఇట్లా. ఆకాశగంగ నుంచి నెక్స్ట్ వెంటనే పాప వినాశనం దగ్గరికి వచ్చినాము. కార్ పార్కింగ్ దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ నడవాల్సింది ఉంది. కొంతమేరకు స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాటర్తోని స్నానం కానీ లేకపోతే తల మీద చల్లుకున్నా పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకము. అగో వాటర్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ట్యాప్స్ లాగా ఉన్నాయన్నమాట, పైనుంచి పడుతూ ఉంటాయి. కింద స్నానాలు అనేవి చేస్తూ ఉన్నారు. పక్కనే గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఉంది, మనం దర్శించుకోవచ్చు. చాలా మంది ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి. నెక్స్ట్ వెంటనే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి, దారి పొడుగున ఫుల్ షాపింగ్ చేయొచ్చు. అన్ని రకాలుగా ఉన్నాయి, ఇంట్లోకి సంబంధించిన ఇటువంటివి కానీ గాజులు చాలా రకాలుగా ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి అన్నమాట కొన్ని. ఇవి 100 వరకు ఉంటాయి కావచ్చు సుమారు. ఇక్కడ కూడా పెద్ద లైనే ఉన్నది. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ప్రవేశ రుసుము 5 రూపీస్ అట, అర్చనకి 10 రూపీస్ అట. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ తీసుకున్నా మంచిగానే ఉంది, కానీ ఇక్కడ లైన్ మాత్రం మస్తు పెద్దగా ఉన్నది. ఓ దేవుడు, టైం అంతా ఇన్నే పోతుంది అనిపిస్తుంది. దేవుణ్ణి మొక్కడానికి డబ్బులు తీసుకుంటారు. కోరికను బట్టి కొన్ని రోజులు అయితే కోరికను బట్టి కూడా డబ్బులు తీసుకుంటుకోవచ్చు. పెద్ద కోరిక అయితే కొంచెం ఎక్కువ డబ్బులు, చిన్న కోరిక అయితే కొంచెం తక్కువ డబ్బులు తీసుకుంటుకోవచ్చు అనిపిస్తుంది నాకు. పొద్దున పొద్దుంటే కాలం అట్టే మారుతుంది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. గుడి నుంచి బయటికి రాగానే హతిరాం బాబా జీవ సమాధి. ఇక్కడ చేతులకు అయితే కంకణాలు కట్టించుకున్నాము గుడి లోపల. ఇక్కడ జీవ సమాధి దగ్గర కాదు, కంకణాలు కట్టించుకున్నాము. ఇక్కడ అర్చన కూడా చేయించిండ్రు మా పేర్ల మీద. జీవ సమాధి అంటే బతుకుండగానే సమాధి, అసలు గ్రేట్ కదా ఇది. టెంపుల్ ఆవరణ మొత్తానికి తొందరనే దర్శనం అయిపోయినట్టు అనిపించింది. లైన్ ఫాస్ట్గానే వచ్చేసింది. ఇంకా ఇదే లాస్ట్ అన్నమాట మనం కొండ మీద చూసే దాంట్లో. మొత్తం 6 చూసేసినాం. 6 చూడవలసిన ప్రదేశాలు చూసిన తర్వాత అన్నప్రసాద కేంద్రం దగ్గరికి వచ్చినాము. ఇక్కడనే ఈ రోడ్డు పక్కనే ఆపమని చెప్పినాం అన్నమాట, మళ్ళీ నడవడం ఎందుకనేసి. ఆయన ఇక్కడ ఆపేయడంతో ఇంకా అన్నదానం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నప్రసాదం ఒక్కసారైనా తినాలి, బాగుంటుంది, మంచి అనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. 4 గంటల వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది అట అన్నదానం. ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది, ఇంకా లోపలికి పోయి తినేయడమే.
అన్నప్రసాద కేంద్రం దగ్గర అన్నం తిని బయటకు అయితే వచ్చేసినాము. ఇదండి కొండ మీద చూడదగిన ప్రదేశాలు 6 చూసి ఇక్కడికి వచ్చేసినాము. ఒక రోజు మొత్తం అంటే ఒక హాఫ్ డే టైం కేటాయిస్తే సరిపోతుంది 6 తిరగడానికి. మంచి సరదాగా అట్లా పైన పోయి చూసి రావచ్చు. మేము ఆల్రెడీ చూసినాం, కాకపోతే ఇట్లా సరదాగా మళ్ళీ దర్శించుకుందామని చెప్పేసి మళ్ళీ పోయినామన్నమాట. ఇంతే అండి వీడియో, ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ షాపింగ్కి పోతా ఉన్నాము. షాపింగ్ ఏమేమి చేసినావు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ట్రిప్ కంటిన్యూ అవుతా ఉన్నది. మా ఆయన ఇంకా ఏమో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి తమిళనాడు దగ్గర కదా, అక్కడికి వెళ్దామనేసి అంటా ఉన్నాడు. అక్కడ అరుణాచలం అక్కడ చూద్దామనేసి అనుకుంటా ఉన్నాడు. మరి ప్లాన్ ఎక్కడ వరకు వస్తుంది, ఏమవుతుంది అనేది తెలియదు. ఒకవేళ ప్లాన్ అటు అయితే అటు అరుణాచలం, లేకపోతే విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది. అదండి ఇంకా ట్రిప్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.